బద్దిపడక గ్రామంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. రంగనాయక సాగర్ నుండి బద్దిపడక గ్రామంలోని ఊర చెరువులోకి గోదావరి జలాలు చేరాయి. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు హారతి ఇచ్చి గోదారమ్మకు స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్ల కళ నెరవేర్చి చెరువులోకి నీళ్లు తెచ్చి మొదటిసారి గ్రామానికి విచ్చేసిన మంత్రి హరీష్ రావు గారికి ఘన స్వాగతం పలికారు గ్రామ ప్రజలు రైతులు. బద్దిపడ గ్రామస్తులందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానించి మన మంత్రి గారికి అందజేస్తా ఉన్నాం. మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బయటకు రావద్దు. కొన్ని ప్లాస్టిక్ మాస్కులు కనబడుతున్నాయి నాకు అన్ని. జర బట్టయి పెట్టుకోండి, మంచిగా మన కర్చీఫ్ కట్టుకోండి, రోజు పిండుకోవాలి, ఎండకు ఎండేసుకోవాలి. చక్కగా దాని డెటాల్ ఉంటే డెటాల్లో ముందు కొద్దిగా నీళ్ళలో ముంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. వీలైనంత వరకు క్లాత్ మాస్క్ వాడండి, ప్లాస్టిక్ వాడకం అంత మంచిది కాదు, చెమట వస్తుంటుంది, రేపు మన భూమికి కూడా మంచిది కాదు. వీలైనంత వరకు బట్ట మాస్కులే వాడ సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరోనా విషయంలో మాత్రం అజాగ్రత్త. మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు అవకాశం దొరికిందని నేను భావిస్తాను. చాలా మందికి అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకొని మీ అందరి యొక్క దీవెనలు, మీ ఆశీస్సులు, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నిజంగా నా జన్మ చరితార్థమైంది, ఒక సార్థకత ఏర్పడ్డది అని చెప్పి సంతోషం కలిగింది. ఇవాళ ఈ గ్రామంలో మీరందరూ కూడా ఇంత ప్రేమగా స్వాగతం చెప్పి ఇంత ఆత్మీయంగా ఈరోజు గుండె కత్తుకుంటే నిజంగా ఇంతకంటే ఒక మనిషికి జీవితంలో ఇంకేం కావాలని అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీ ప్రేమ, మీ అభిమానం ఇదే రకంగా నేను కాపాడుకుంటా, నాకున్న శక్తిని అంతా ఉపయోగించి అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, మన ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నాకుండే శక్తిని అంతా ఉపయోగించి ఇది ఒక మంచి నియోజకవర్గంగా, మంచి రైతులకు మేలు జరిగే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోదాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి వ్యవసాయంలో కొంత మార్పులు తెస్తూ ఉన్నాం, మరి కొంతమంది ఎందుకు సన్నబడ్లని, మక్కలు ఎందుకు వద్దని కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇది నియంత్రిత వ్యవసాయ సాగే కానీ ఇది మనిషి మీద బలవంతంగా నియంతృత్వం మాత్రం ఉండదు అనేటువంటి చెప్పడం జరిగింది. ఎందుకు నియంత్రణ? నియంత్రణ అంటే ప్రాధాన్యత పంటల సాగు, ఏ పంటలు ప్రాధాన్యతతో సాగు చేయాలి. మనం మొన్న నేను యాసంగిలో మొక్కలు కొనుగోలు కేంద్రం కోసం ఆరెపల్లి గ్రామానికి పోయినాం. అందరు వచ్చిండు, ఉమాకు వచ్చింది, మల్లన్న వచ్చిండు, వేమలెంకన్న వచ్చిండు, శ్రీకాంత్ వచ్చిండు. ఆరెపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినాం, మొత్తం గుట్ట మీద మొక్కలన్నీ పోసింది. ఆడ మాట్లాడితే ఎన్ని వచ్చినాయి మొక్కలంటే 40 క్వింటాళ్ళు ఒక ఎకరానికి వచ్చినాయని చెప్పి ఆరెపల్లి అక్కనపల్లి రైతులు చెప్పింది. అంటే యాసంగిలో మంచి బలువైన పంట, బరకత్తున్నటువంటి మొక్కలు పండినాయి. వానాకాలంలో ఏమవుతుంది? కత్తెర పురుగు రావడం, పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ ముసురు పెట్టి కంకులు బూజు పట్టడం, మొలకెత్తడం,
రావాల్సినంత పంట మనకు రావడం లేదు. దిగుబడి 20-25 క్వింటాల కంటే ఎక్కువ రావడం లేదు. దాంతో రైతుకు మేలు జరుగుతలేదు, చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకే మనం ఏమంటాం, వానకాలం బదులు యాసంగి మొక్క పెట్టుకోమంటున్నాం. ముఖ్యంగా మన నంగునూరు మండలం యాసంగి పంటలో ఖచ్చితంగా రాళ్ళవాన పడుతుంది. ఎటు నుంచి కొడుతుందో కానీ ఒకసారి అయితే వస్తుంది. ఓసారి బదిపడకపోతుంది, ఓసారి అక్కనపల్లికి పోతుంది, ఓసారి ఖాతకేళి అటు కొనాయిపల్లికి సిరుతుంది, ఓసారి ఖానాపూర్కి వెళ్ళి అంక్షాపూర్కి వెళ్ళి నంగునూరు మీకు వెళ్ళిపోతుంది. మొత్తానికి ఏదో ఒక సాలు పడ్డట్టు ప్రతి సంవత్సరం మన నంగునూరులో వడగళ్ళ వాన అయితే పడుతున్నది. మరి అదే వరి పెట్టుకుంటేనేమో యాసంగి పంటలో మొత్తం నష్టమవుతున్నది. మొన్న కూడా సిద్ధన్నపేటలో పడ్డది, ఈసారి కూడా. మరి అదేవిధంగా మక్కకు వడగళ్ళ వాన పడితే అది ఎరువులాగా మారుతుంది. మక్క మీద వడగళ్ళ వాన పడ్డ మనకేం నష్టమైతే లేదు, ఇంకా దిగుబడి పెరుగుతుంది, రైతుకు మేలు జరుగుతూ ఉంది. అందువల్ల వానకాలం మనం ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు పెట్టకపోదాము, మన కాలం అయితే కాలం మీద ఆధారపడి పంటలు సాగు చేసేవాళ్ళం, కరెంటు మీద ఆధారపడి పంటలు సాగు చేసేవాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు కదా. కాలమైనా కాకపోయినా మన చెరువులు ఫుల్ ఉంటున్నాయి, మన బాయిలల్లా బోర్లల్లా ఊటలు పెరుగుతున్నాయి. కరెంటుతోనైతే ఒక్క నిమిషం కూడా టెన్షన్ లేదు. ఇంతకుముందు యాసంగి పంట చేతికి రావాలంటే ఖచ్చితంగా 2 సార్లు మోటార్ కాలుతుండే. నాకంటే ఎక్కువ మీకే తెలుసు.